హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో గసగసాల పాయసం అండి. గసాల పాయసము పాతకాలంలో చేస్తుంటారు ఎక్కువగా. ఈ ఎండాకాలంలో ఈ గసాల పాయసం మామూలుగా తినడం వల్ల ఏమంటే వేడి తగ్గిస్తుందండి, శరీరంలో ఉష్ణతాపం అనేది తగ్గుతుంది, ముఖ్యంగా మైండ్ బాగా రీఫ్రెష్ అవుతుంది, బాగా నిద్ర పడుతుంది, మంచి నిద్ర అనేది పడుతుంది. దానివల్ల శరీరంలో ప్రతి ఒక్క ఇది కూడా బాగా యాక్టివేషన్ బాగా అవుతుంది, రియాక్టివేషన్ అవుతుంది బాగా బాడీ ఈ పాయసం తినడం వల్ల. మంచిదండి. ముఖ్యంగా ఇంకోటి గసాలు యొక్క విశిష్టత ఇంకోటి ఏమంటే, నోటిపుండు ఇట్లాంటిది ఏదన్నా ఉంటుంది కదండి, బాగా ఎక్కువ వేడి చేసి నోటిపుండు ఉంటుంది కదండి, అటువంటి వాళ్ళకి గసాలు ఎండు కొబ్బెర రెండు నోట్లో వేసుకొని నమిలే అది తినడం వల్ల ఈ నోటిపుండు అనేది పూర్తిగా నయమైపోతుందండి, చాలా బాగా పనిచేస్తుంది. ఏ మందు మాకు అవసరం లేదు, మీరు ట్రై చేయండి. నేను కూడా చేస్తూ ఉంటాను ఖచ్చితంగా, నాకు అది బాగా పనిచేస్తుంది. మా అమ్మగారు ఎప్పుడు అదే ఇస్తారు నాకు. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని ఈ పాయసం చేసుకొని తాగి తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు గసాల పాయసం చేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండల కాలం కానీ చలికాలం కానీ చలవ చేస్తుంది బాగా. గసాలు ఈ ఎండు కొబ్బరి వేసి చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలండి, పాలు, బెల్లము, బియ్యము, గసాలు, ఎండు కొబ్బరి, ఇది బాదము, పిస్తా, ద్రాక్ష, ముంతమామిడి పప్పు, జీడిపప్పు, నెయ్యి, ఇలాచీ పొడి అండి. మీరు కావాలంటే బెల్లమైన వేసుకోవచ్చు, చక్కెరైన వేసుకోవచ్చు. చెప్పిన గసాలు కూడా బెల్లమైన వేసుకోవచ్చు, చక్కెరైన వేసుకోవచ్చు అండి. నేను బెల్లం వేస్తున్నా, ఆరోగ్యానికి మంచిది కదా. కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి చక్కెరైన వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి, కొంచెం వేడి కావాలి. వేడెక్కిందండి పెనము, గసాలు. ఒక మూడు స్పూన్లు అండి గసాలు. ఇవి అప్పుడే చిట్చిట్లు ఆడిపోతాయి, తొందరగా వేగిపోతాయండి. ఇవి కొంచెము దోరగా వేయించుకోవాలి ఫస్ట్. మంచి వాసన వస్తున్నాయండి వేయించితే. వేగిపోయినాయండి, మిక్సీ గిన్నెలో వేస్తున్నా. ఇప్పుడు మళ్ళా బియ్యం అండి, బియ్యం ఒక స్పూను. ఎక్కువ ఏం అవసరం లేదండి. నేను హాఫ్ లీటర్ పాలకు చెప్తున్నానండి. ఇవి కూడా దోరగా వేగాలి. ఇది కూడా ఎండు కొబ్బరి ఒక స్పూను. ఇవి కూడా దోరగా వేగాల, తొందరగా వేగిపోతాయండి. ఎండు కొబ్బరి, బియ్యము. బియ్యం వేయడం వల్ల ఎందుకంటే కొంచెం చిక్కదనం వస్తుందని మనం బియ్యం వేస్తాం. వేగినాక చూసి వేగిపోయినాయండి ఎండు కొబ్బరి, బియ్యం కూడా. ఇవి కూడా మిక్సీలో అన్నీ మిక్సీకి వేసుకోవాలి. గసాలు మట్టుకు భలే రేట్ ఎక్కువ ఉన్నాయండి, అయినా కూడా చేసుకోవాల్సిందే కదా. రేట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా. ఇప్పుడండి ఇవి ద్రాక్ష అవన్నీ వేయించుకుందామండి. నెయ్యి వేస్తున్నా. ఈ నెయ్యి మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం కాగితే జీడిపప్పు అండి. ఇవి కూడా పప్పులు మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. తొందరగా వేగుతాయి కాబట్టి ఒక్కొక్కటి తీసుకుందామని నేను. ఇప్పుడు పిస్తా,
ద్రాక్ష అండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. తీసేస్తున్నానండి. బాదం పప్పు అండి, ఇట్లా రెండు చేసుకున్నా నేను. ఇవి కొంచెం లేట్ అవుతాయి కదా, అందుకని దాంట్లో వేయలేదండి. తీస్తున్నానండి, వేగిపోయినాయి. మీకు కావాలంటే సారపప్పు, అవి కర్బుజ గింజలు, గుమ్మడికాయ గింజలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పాలు వేస్తాము, దీంట్లోనే పాలు వేసేస్తామండి. కొద్దిగా నీళ్ళు వేస్తాము, అవి వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు అండి. నేను అది మాడిపోతుందని స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు ఈ పాలన్నీ మరగాలి, అందులోకి మనము ఇవి మిక్సీకి వేసుకోరా, గసాలు, బియ్యము, ఎండు కొబ్బరి. పాలు మరుగుతున్నాయి కదండి, ఇదిగోండి. ఇప్పుడు నేను పౌడర్ కొట్టుకొని వచ్చినాను, కలర్ కూడా భలే ఉంది. మైసూరుపాకు చేస్తాం కదా ఆ కలరు. ఇప్పుడు దీంట్లో వేసేసేయాలి. ఇప్పుడు ఇది కలపాలండి బాగా, ఇది కూడా బాగా మరగాలి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఏం దీనివల్ల ఉపయోగాలు మామూలుగా అయితే ఇది అంతా మంచిదే కదా. గసాలు కావాలంటే ఇంకొన్ని అయినా వేసుకోవచ్చు అండి, ఎక్కువే వేసుకోవచ్చు. ఇదేం చెడిపోయేదేం కాదు, మరుసటి రోజు కూడా బాగా తినచ్చు. తాగడమే గ్లాసులో పోసుకొని తినడం కాదు. ఇది కొంచెం మరిగిన తర్వాత బెల్లం వేసుకుందామండి. ఇగోండి మరుగుతుంది కదా పాలు. ఇప్పుడు బెల్లం అండి గ్లాసు. తీపి ఎక్కువ తినేలాగుంటే గ్లాసున్నర కూడా వేసుకోవచ్చు అండి. నేను గ్లాసు పావు వేస్తున్నా, కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. అయిపోయిందండి, బెల్లమంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇవి వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ అన్నీ. మీరు కావాలంటే పైన కొంచెం నెయ్యి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆల్రెడీ కొబ్బరిలో కొంచెం నూనె ఉంటుంది, గసాల్లో కూడా కొద్దిగా నూనె ఉంటుందండి. కొంచెం ఇలాచి పొడి ఒక అర స్పూను, అందుకని నేను వేసుకోలేదు. ఫస్ట్ వేసిందే దేనికి, పప్పులు వేయించడానికి. అయిపోయిందండి, సింపుల్గా అయిపోతుంది, ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది వారానికి ఒక రెండు సార్లు చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, చలవ కూడా. పిల్లలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగచ్చండి, మరుసటి రోజుకైనా ఇంకా రుచిగా ఉంటుంది. మీరు ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇట్లా అలవాటు ఇట్లా పప్పులుగా వద్దనుకుంటే పొడి చేసుకోవడానికి వేసుకోవచ్చు. ఇంకా అయిపోయి గసాల పాయసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తాగి తిని రుచి ఎట్టుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.